నమస్కారం, టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. పశ్చిమ నియోజకవర్గం ప్రకాశ్ నగర్ ఏడు గుడ్లు సమీపంలో 40 మంది బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలు హెచ్పిసిఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వారికి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎటువంటి సహాయం చేయలేదు. ఆకలితో అల్లాడుతున్న వలస కూలీలకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, డిఎంసీ నాగరాజు మాట్లాడుతూ 21 రోజులకు సరిపడా ఆహార సరుకులు 40 మందికి 40 బాక్సులు తీసుకొచ్చామని అన్నారు. ఇంకొకరు కావండి. లాక్డౌన్ కారణంగా అనేక మంది ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నిరుద్యోగులందరూ కూడా అనేక ఇబ్బందులను చవిచూస్తున్నారు. సో వాటి కోసం అనేది జీవీఎంసీ అనేది ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికైతే రేషన్ లేదో వాళ్ళందరికీ రేషన్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళందరినీ షెల్టర్ హోమ్స్లో తీసుకెళ్ళేసి సకల సదుపాయాలు కల్పించుకోవాలి కానీ జీవీఎంసీ కృషి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన అనేక మంది ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 21 రోజులు సరిపడా రేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా షార్టేజ్ వచ్చినప్పటికీ, లేదంటే ఎవరైనా మాకు మా దృష్టికి తీసుకొస్తే ఇలాంటివి ఎవరైనా ఫుడ్ లేకుండా కానీ మరేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేయడం ముందుగా ఉన్నాం. ఇదంతా కూడా జీవీఎంసీ కమిషనర్ గారు మరియు పీడీయూసీడి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. సో ఇంకెవరైనా మీకు మీడియా మిత్రులు కానీ ఇంకెవరైనా ప్రజలు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా తీసుకుని వస్తే తప్పకుండా సహాయం చేయగలం కూర్చుంది. సరే, అలా నిల్చండి డాక్టర్. మరి ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే మన డిటి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జీవీఎంసీ పరిధిలో 21 షెల్టర్స్ అనేది మనం వలసలు వచ్చేవాళ్ళు స్టక్ అయిపోయినా ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన అలాగా 8 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 21 షెల్టర్లు ఓపెన్ చేసి ఆ షెల్టర్లో వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరిగింది. అలాగే మన మల్కాపురం ఏరియాకి సంబంధించి 30 మంది కుటుంబాలకు సంబంధించి షెల్టర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి రేషన్ కావాలంటే అర్జెంటుగా మా కమిషనర్ గారు పీడి శ్రీనివాస్ గారు ఇలా చెప్తే వెంటనే రేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ ఏరియాల్లో భోజనాలు లేక ఇక మన మరిడిమాంబ కళ్యాణ మండపం మల్కాపురంలో కూడా ఒక షెల్టర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది రోడ్ల మీద భోజనాలు లేకుండా ఉన్నారని తెలిసింది. మనం ఆల్రెడీగా అక్కడ బెడ్స్ పిల్లోస్ అలాగే దుప్పట్లు అవన్నీ వేయడం జరిగింది. రేపటి నుంచి అక్కడ ఎవరైతే మనకి భోజనాలు లేకుండా రోడ్ల మీద ఉన్నారో వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక చక్కగా చాలా చక్కగా జరుగుతుంది. ఇది ఒక గత 21 రోజుల నుంచి ఈ 21 సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే మన ఏరియాల్లో ఈ భోజనాలు లేక అలాగే రేషన్ లేకుండా ఉంటే స్వర్ణభారతి స్టేడియం బుల్లయ్య కాలేజ్ దగ్గర స్వర్ణభారతి స్టేడియం మన కంట్రోల్ రూమ్ ఉంది. ఆ కంట్రోల్ రూమ్కి మీరు వచ్చి మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వెంటనే స్పందించి వాళ్ళకి రేషన్ కానీ భోజనం కానీ ఇవ్వడం జరుగుతుంది. టోల్ ఫ్రీ ఉందండి, టోల్ 08941. నాయుడు నుంచి మాకు కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం, 7032017389, అలాగే 8247231403. మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏపీడి గారు బంగారరాజు గారు అలాగే టీపీఆర్ఓ భీమిలి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇంకా సిఎల్టీసీలు హౌసింగ్కి సంబంధించి సిఎల్టీసీలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎవరికైనా ఈ క్షణం నుంచి ఎవరికైనా భోజనాలు లేకపోయినా సరే రేషన్ లేకపోయినా సరే ఈ మేము తెలియజేసే 2 నెంబర్లకు కూడా తెలియజేస్తే మేము అకామిడేషన్ ఇవ్వాలనుకుంటే అకామిడేషను ఫుడ్ ఇస్తాం, అలాగే రేషనే కావాలంటే రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
చాలా ప్రమాదకరమైన వైరస్. ఇది ఏ గాలి నుంచి వచ్చే వైరస్ కాదు. దీనికి ఏ మెడిసిన్ లేదు, ఏ వ్యాక్సిన్ కూడా ఇంకా కనిపెట్టలేదు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి, పెద్దలు, పైబడిన వయసు పోయిన వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా పక్కకు వెళ్ళి తుమ్మండి, పక్కకు వెళ్ళి దగ్గండి, మనిషి మీద మనిషి పడకండి. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా సరే పక్క వెళ్ళి సేఫ్గా కడుక్కొని మొదలు కడుక్కొని మధ్యలోకి రండి. కాబట్టి మీరు అందరూ సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఏంటంటే అగ్ర దేశాలే తల్లడిల్లిపోతున్నాయి ఈ వైరస్ కోసం. కొన్ని దేశాలు చేతులెత్తేసాయి. మన లక్కీ ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యి మనందరూ జాగ్రత్తగా ఉండాలి ఉద్దేశంతో, మనందరూ సేఫ్గా ఉండాలి, ఏ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనకి లాక్డౌన్ 21 రోజులు పెట్టడం జరిగింది. కానీ మన ఎవరూ కూడా జాగ్రత్తగా ఉండట్లేదు. ఈ ఫిష్ మార్కెట్ చికెన్ అని మనం వెళ్ళిపోయి మీద మీద పడిపోతున్నాం. దానికి మనం క్యూ పాటించి చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏంటంటే మీద మీద పడిపోయి కంగారు కంగారు వెళ్ళిపోతున్నాం. రేషన్ డిపోజిట్ అతక అక్కడ కూడా. కానీ మనం ఏం చేయాలంటే క్యూ మనం మీద పడిపోయినా ఒక్క ఖాతా ఉంటుంది. అక్కడ రెండు ఖాతాలు ఎవరు ఉండరు మనకి. దయచేసి ఒక్కరు ఈ సామాన్లు తీసుకొని సరుకులు తీసుకొని వెళ్తే మంచిది. ఎవరు అర్థం చేసుకోండి, ఈ విధంగా ఉంటే మనం ఈ వైరస్ను తరిమి కొట్టచ్చు. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.